బట్ట తలతో బాధపడుతున్నారా? లేటెస్ట్ టెక్నిక్ తో శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్ లో హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ పొత్తు ఉండబోతుందా 2024 లో టీడీపీకి అంత గారు ఉండాలి ఉండే అవకాశం ఉంటుంది అసలుకి నేను చెప్తున్నాను కదా చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం మేమందరం కట్టుబడి ఉంటాం కంపల్సరీ అదంతా మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఈ సమయంలో ఎటువంటి రిస్క్ కూడా చేయరు సో అందరం కలిసి వెళ్తే మంచిది అన్న కాన్సెప్ట్లో అయితే ప్రస్తుతానికి ఉన్నట్టు కనిపిస్తుంది అధికారికంగా ప్రకటించే స్థాయి అయితే నాది కాదు కాబట్టి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు కొంత అలాగనే ఏం కాదు ఇది ఏదైనా అధికారికంగా రావాలి అమ్మ ఇది రాజకీయం అండి ఎప్పుడు ఏం జరుగుతుంది ఎవరికీ తెలియదు లాస్ట్ మినిట్లో అటు నుంచి ఇటు టర్న్ కూడా అయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి మేము పక్కాగా చంద్రబాబు నాయుడు గారి నోటి నుంచి రాకుండా మేము మాట్లాడకూడదు మేము మాట్లాడలేం సో పవన్ కళ్యాణ్ గారు కూడా అదే మాట అన్నారు అనుకుంటా లాస్ట్ టైం ఎలక్షన్స్ చాలా టైం ఉంది కదా ఒక 10-15 రోజుల ముందు ప్రకటిస్తాం మేము రాజకీయ అవగాహన ఉన్న ఎవరైనా ఇలాగే మాట్లాడతారు సో ఆటోమేటిక్ ఎవరైనా అలాగే మాట్లాడతారు సో 2024లో బంతి గట్టిగా కొట్టబోతున్నారు అన్నమాట అయితే ఇద్దరు కలిసి మేబీ అలాగే జరగాలని కోరుకుందాం రాజకీయ ద్విచక్ర వాహనం మీద నడుస్తుంది అన్నమాట అయితే నెక్స్ట్ ఏమో బట్ పార్టీలో అంత ప్రాధాన్యత ఉందా అంతే గారికి మీకు ఏమోనండి మరి ఏమీ లేకుండానే పాలిట్ బ్యూరో ఇచ్చారో ఏంటో నాకు అర్థం కావట్లే బయట వినపడుతుంది కదా అక్కడ ఇక్కడ ఏమని ప్రాధాన్యత కొంచెం తక్కువ ఉంది అనితకి అందుకనే 24 గంటలు మైకుల ముందు కూర్చొని అందుకే చెప్తున్నా అనితకి నాకు ప్రాధాన్యత పెరగటం కోసం ఇదంతా నేను ఆల్రెడీ పాలిట్ బ్యూరో మెంబర్ని అబ్బా నేను ఆల్రెడీ పాలిట్ బ్యూరో మెంబర్ని పాలిట్ బ్యూరో మెంబర్ కన్నా చెప్పాను కదా తెలుగుదేశం పార్టీలో అంతకు మించి పెద్ద పోస్ట్ ఏది లేదు సో నేను ఆల్రెడీ పాలిట్ బ్యూరో మెంబర్ని సంవత్సరం క్రితమే నేను అయిపోయి కూర్చున్నాను ఇప్పుడు నాకు ప్రాధాన్యత పెరిగేదేంది నాకు ఇప్పుడు కొత్తగా ప్రాధాన్యత వచ్చేదేంది గంటా శ్రీనితో మీకు విభేదాలు ఏంటి మేడం అసలుకి గంటా శ్రీని గారితో నాకు విభేదాలు ఎందుకు ఉంటాయి ఆయన అప్పుడు ఆయన నియోజకవర్గం వేరు ఇప్పుడు ఆయన జిల్లా వేరు మా జిల్లా వేరు అందరం కలిసే పని చేసుకుంటాం ఏ విభేదాలు అయితే లేవు లెక్కలు తీర్చుకోవాల్సిందే అది కూడా అచ్చా మేము అవతల పార్టీ వాళ్ళతో లెక్కలు తెచ్చుకుంటాం కానీ మా పార్టీ వాళ్ళతో మేము లెక్కలు తెచ్చుకుంటాం కుటుంబం అండి కుటుంబంలో చిన్న చిన్న వస్తుంటాయి పోతుంటాయి అందరూ ఆ టైంకి కలుస్తాము ఆ టైంకి చిన్న చిన్న మాట్లాడుకుంటాం ఏ కుటుంబంలోనే జరిగేది తెలుగుదేశం పార్టీ కూడా ఒక కుటుంబం అంతే బట్ అంతే కాదు ఒక మాట మీద స్టాండ్ అయ్యి ఉంటారు మాట్లాడేది నిక్కచ్చిగా మాట్లాడతారు కరెక్ట్గా మాట్లాడతారు సబ్జెక్ట్ మీద మాట్లాడతారు టాపిక్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది నియోజకవర్గ మార్పు విషయంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న స్టాండ్కే నేను ఏకీభవిస్తాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నాకు టికెట్ మార్చినప్పుడు కూడా ఒకటే మాట్లాడారు అనిత నువ్వు అసెంబ్లీలో ఉండాలి అనుకుంటున్నాను కాబట్టి నేను కొవ్వూరుకి తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నాను నువ్వు వెళ్ళు అన్నారు నేను ఏమీ మాట్లాడకుండా బీఫామ్ తీసుకొచ్చుకున్నాను కొవ్వూరు వెళ్ళాను కొవ్వూరు ప్రజలు కూడా కొవ్వూరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు చేతులైతే దండం పెట్టాలి నేను వెళ్ళిన తర్వాత సొంత ఒక ఆడబిడ్డను ఎలా చూసుకున్నారో అలానే చూసుకున్నారు నన్ను ఎక్కడా కూడా నాకు కొత్త అనిపించలే ఎక్కడా కూడా నాకు బాధ అనిపించలే ఒక రెగ్యులర్గా నా నియోజకవర్గంలో నేను ఉన్నట్టే అనిపించింది వాళ్ళు అలాగే నన్ను రిసీవ్ చేసుకున్నారు కాకపోతే జగనన్నయ్య తాలూకా విలక్షణమైన నటనకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మభ్యపడిపోయి మోసపోయి లైన్లో నుంచొని మరుగుద్దారు ఓట్లు ఆటోమేటిక్గా ఓడిపోవాల్సి వచ్చింది పెద్ద హేమహేమీలో ఓడిపోయారు ఏమండి గెలుపు ఓటములు అనేది సహజ రాజకీయాలు ఎన్టీ రామారావు గారు ఓడిపోయారు ఇందిరాగాంధీ గారు ఓడిపోయారు రాజశేఖర రెడ్డి గారు ఓడిపోయారు విజయమ్మ గారు ఓడిపోయారు చాలామంది ఓడిపోయారు రాజకీయాలు ఇవన్నీ కామన్ ఇవన్నీ దానికి సపరేట్గా ఒక రీజన్ కాదు అది వేవ్ అవ్వచ్చు ఒక్కొక్కసారి సొంత పార్టీ వల్ల ఏదైనా ఇబ్బందులు పెట్టవచ్చు చాలా రీజన్స్ ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాల్లో నెక్స్ట్ ఎక్కడి నుంచి మేడం లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పెడితే అక్కడ ప్రస్తుతానికి అయితే పాయకరపేట అనుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తాను ఓకే అంటే ఈ మధ్యకాలంలో అసలుకి మీకు మంచి మైలేజ్ వచ్చింది ఎక్కడికి వెళ్ళినా కానీ అంతేగారికి ఫ్యాన్స్ అసోసియేషన్ పెరిగిపోయారు ఆంధ్రప్రదేశ్లో ఈ టాపిక్ ఎక్కువ నడుస్తుంది ఇప్పుడు అసలుకి తెలుగుదేశం పార్టీని అభిమానించే వాళ్ళందరూ కూడా నన్ను అభిమానిస్తారు నెక్స్ట్ కొంతమంది ఇంటలెక్చువల్స్ కూడా ఏదో మాట్లాడేటప్పుడు క్లియర్గా మాట్లాడతారు అన్న ఒక కాన్సెప్ట్తో అయితే కొంత అభిమానిస్తారు నన్ను ఫ్యాన్ ఫాలోయింగ్ మీ పొలిటికల్ లీడర్స్ అండి తిట్టే వాళ్ళు ఎక్కువ ఉంటారు పొగిడే వాళ్ళు మాకు తక్కువ ఉంటారు అబ్బా నిజంగా పొలిటికల్ లీడర్స్ని తిట్టే వాళ్ళు ఎక్కువ ఉంటారు పొగిడే వాళ్ళు చాలా తక్కువ అంతే ఇంత మార్పు వచ్చింది కదా మీలో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి రియాక్షన్ ఏంటి అసలు మీలో మార్పును చూసిన తర్వాత లేదు సార్ కూడా చాలా క్లియర్గా చెప్తారు అనిత సబ్జెక్ట్ మాట్లాడు బియాండ్ ద లైన్ వెళ్ళకు సబ్జెక్ట్ మాట్లాడు ప్రిపేర్ అయ్యి మాట్లాడు
నిజంగా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని తయారు చేసుకున్నారండి. రాజకీయాల్లోకి నేను వెనకాతల పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఎటువంటి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా, కేవలం నా చదువును చూసి నాకు టికెట్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. సో ఆ చంద్రబాబు నాయుడు గారు దట్ డే ఆన్వర్డ్స్ నేను అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు కూడా మమ్మల్ని ట్రైన్ చేసేవారు. ఎలా మాట్లాడాలి, మాట్లాడేటప్పుడు మా బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, మా వే ఆఫ్ లుకింగ్ ఎలా ఉండాలి, మా అప్రోచింగ్ ఎలా ఉండాలి, మా సబ్జెక్ట్ ఎలా ఉండాలి, ఎవ్రీథింగ్ మాకు ట్రైన్ చేశారు మమ్మల్ని. అందుకే నేను చాలా సందర్భాల్లో చెప్పుకుంటాను, నేను అంటే లిటరల్లీ చంద్రబాబు నాయుడు గారు ఒక లీడర్గా నన్ను తయారు చేసుకున్నారు ఆయన. సో ఆ క్రమంలోనే ఈరోజు వరకు అది మూవ్ అప్ అవుతుంది. లేకపోతే నాకు వెనకాల పొలిటికల్ నాకు ఎవరు ఫస్ట్ మా జనరేషన్లో ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ పాలిటిక్స్లోకి రావటం. ఓకే, సార్ని చూసి నేర్చుకున్నాం, చాలామందిని పుస్తకాలు చదువుకోను, సార్ వాళ్ళు చెప్పింది విని, సార్ లాంటి లీడర్స్ని చూసి మేము నేర్చుకున్నది ఇదంతా. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇద్దరిని చూస్తున్నారు ఇప్పుడు. ఆయన నాయకత్వంలో పనిచేశారు, ఈయన నాయకత్వంలో పనిచేయడానికి చాలామంది సిద్ధంగా కూడా ఉన్నారు ఇప్పుడు. ఏమర్థమైంది ఇద్దరి మధ్య డిఫరెన్స్ మీకు? యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు రాజకీయం అన్నది విజన్ ఎప్పుడు కూడా 20 ఇయర్స్ ఎహెడ్ ఉంటుంది. ఎందుకంటే ఆయన 2020 అనేటప్పుడు నేను ఐ థింక్ పీజీ కంప్లీటెడ్ జాబ్ చేస్తున్నట్టున్నా ఆ టైంకి. 2020 అంటున్నారు, ఏమవుతుందో 2020, అసలు ఏంటి అయినా 2020 అంటున్నారు అని అప్పుడు అనుకునేదాన్ని. కట్ చేస్తే ఆ 2020కి ఆయన పక్కన ఒక పోలిట్ బ్యూరో మెంబర్లా నేను కూర్చుంటానని కళ్ళ కూడా ఊహించలేను. సో ఈ రోజు కూడా ఆయన ఎప్పుడు కూడా ఒక 10 సంవత్సరాలకి 15 సంవత్సరాల విజన్ గురించే మాట్లాడతారు. ఆ టైంలో ఏం చేయాలి, ఎలా చేయాలి, దానికి ఇప్పటి నుంచి సీడ్ వేస్తే ఎప్పుడు వృక్షం అవుతుంది, అది ఆ ఫలాలు ఎవరు తింటారు అన్నది కూడా ఇప్పుడు ఇక్కడి నుంచి ఆయన ఆలోచించుకునే కెపాసిటీ చంద్రబాబు నాయుడు గారికి ఉంది. లోకేష్ గారు పరిస్థితి ఎలా ఉంటుందంటే చాలా క్లియర్గా ఆయనని ఆయన మౌల్డ్ చేసుకున్న విధానం, మరి తండ్రిని చూసి నేర్చుకున్నారో తాతని చూసి అది తనకి తను అలవరుచుకున్నారో నాకు తెలియదు. కానీ ఒకనొక టైంలో లోకేష్ గారిని ఇంత దారుణమైన అబ్యూజింగ్ లాంగ్వేజ్తో యూజ్ చేసేవాళ్ళు మనందరికీ తెలుసు. పప్పు అనేవారు, అలా అనేవారు, ఇలా అనేవారు, చాలా ఇదిగా మాట్లాడేవారు. నేను ఒక్కసారి సార్ ఇలా ఇలా ఏదో కొంచెం ఏదో మాట్లాడుతున్నారండి అంటే, అంటే ఈ మధ్యకాలం అప్పుడు మేము ఎప్పుడు సార్ దగ్గర ఆ మాట మాట్లాడడం కూడా ఇబ్బంది పడేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆయన మొత్తం ఆయనకు ఆయన అన్ని రకాలుగా మార్చుకున్నారు. ఆయన ఆయన ఆహార్యంలో మార్పు వచ్చింది, ఓవరాల్గా ఆయన వే ఆఫ్ టాకింగ్లో మార్పు వచ్చింది, సబ్జెక్టు మాట్లాడడంలోని కూడా మార్పు వచ్చింది, అన్నిటిలోని కూడా ఆయన ఇప్పుడు రియల్ ఒక పొలిటికల్ లీడర్గా రెడీ అయ్యి రోడ్డు మీదకి వచ్చారు ఈరోజు ఆయన. నేను అదే చాలా సందర్భాలు అనేటప్పుడు అమ్మా రాహుల్ గాంధీ గారిని ఎంత దారుణంగా మాట్లాడేవారో అంతకన్నా దారుణంగా నన్ను మాట్లాడారు. మాట్లాడిన వాళ్ళందరూ ఏమైపోయారు ఈరోజు, వాళ్ళందరికీ సమాధానం చెప్పాలి అని ఒకే ఒకసారి అనుకున్నా, సమాధానం చెప్తున్నా ఇప్పుడు నేను. ఇంక నేను దేని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు కదా, ఎవరో ఏదో అంటారని ఆలోచించాల్సిన అవసరం లేదు కదా. నాకు మన పని మనం చేద్దాం, మన పని మనం చేద్దాం, టైం వచ్చినప్పుడు వాళ్ళ పని కూడా చూద్దాం. ఈ రెండే కాన్సెప్ట్ మీద వెళ్ళండి, మనం పని చేసుకుందాం అన్నారు, దెన్ వెళ్తున్నాము.